బలసులమ్మ అమ్మగారికి స్వాస్మభ్యంజసో భగమాయ జస్వ విష్ణవే లోకైహమాదయంతాయ విద్మహే కన్యకుమార ధీమహే ప్రజోదయాస్వి నామదే తమస్తు మా విద్విషావహై. బంధాలను విడిపించి ముక్తి మార్గమును చూపించవమ్మ. జగమేలు తల్లివి నీవేనమ్మా, ఓ బలుసులమ్మ కావుమమ్మ. వారిని కన్న బిడ్డలుగా ఆదరించు కరుణామయవే, నమ్మిన వారిని కన్న బిడ్డలుగా ఆదరించు కరుణామయవే. నిన్నే శరణం వేడుకుంటిమి, అభయమొసగవే ఆశ్రిత పోషిణి. జగమేలు తల్లివి నీవేనమ్మా, ఓ బలుసులమ్మ కావుమమ్మ. పాప పుణ్యములు తెలియని వారము పూజలు నోములు ఏమీ ఎరుగము, పాప పుణ్యములు తెలియని వారము పూజలు నోములు ఏమీ ఎరుగము. మచ్చలేని మా మనసున నిలుపుకుంటిని. జగమేలు తల్లివి నీవేనమ్మా, ఓ బలుసులమ్మ కావుమమ్మ. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి రాజమించిన రాజులు శ్రీ రామ్ గోపాల్ గారు, అలాగే బాసశెట్టి ఈశ్వరి బాలగారు వారి సహాయంతో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గత ఎత్తున మా నిర్వాహకుడు శ్రీరంగ రామాంజన్ గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా విరాటకంగా ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా నిర్వాహకుడు రామాంజన్ గారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. అలాగే ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి అతిథులుగా ఇచ్చేటటువంటి బీజేపీ నాయకులు ఎక్కి నాగో గారికి, అలాగే పేరుదారి కొండగించిన రాజు గారికి, అలాగే మా అన్నగారు రామప్రసాద్ గారికి, అప్పుల గారికి, తదితరులందరికీ కూడా తెలియజేస్తున్నాను. రానున్న రోజు
రోజుల్లో మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మన కీర్తన నాయకులైనటువంటి బైడుకొని మాణిక్యరావు గారి సౌజన్యంతో ఇక్కడ నిధులతో పనిచేసిన అమ్మవారికి అన్నదాన పత్రము అలాగే ఆడిటోరియం నిర్మించడం సగం పూర్తయింది. కొద్ది రోజుల్లోనే అది పూర్తిగా పూర్తి చేసుకుని అందులోకి ప్రవేశించే తరలి అంత దూరం లేదు. ఇటువంటి సహాయ సహకారాలు అందించిన మంత్రివర్యులకి మొదటి రామాయణ గారు ఈ అన్నదానానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఇది నిత్యాన్నదానంగా రూపొందించే విధంగా ఈ పట్టణ ప్రజలు ప్రజలు అందరూ కూడా మా వెన్నంటూ ఉన్నటువంటి అందరికీ మా పరిశ్రమ రాత్రి ఎల్లవెల్ల ఉండాలని అలాగే ఈరోజు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన రామగోపాల్ గారికి అలాగే ఈశ్వరి పాల్ గారికి ఆ పరిశ్రమ ఆశిస్సులు ఉండి మరింత పెద్ద ఎత్తున వారి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఆదాయ అభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటూ చేపడుతున్నాం. జరిగింది. మరి అదేవిధంగా భక్తులందరి సహకారంతో మరి ఆలయ ట్రస్టీ చైర్మన్ శ్రీరామ అంజబాబు గారు పాత్రుడు అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధిలో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈ రోజున రిపబ్లిక్ డే పురస్కరించుకొని ఆర్ఎస్ఎస్ తరఫున మా రామగోపాల్ గారు ఈ రోజున అన్నదాన కార్యక్రమం చేయడం నిజంగా చాలా అభినందించే విషయం. మరి కొన్ని కొన్ని కార్యక్రమాలు ఇటువంటి అన్నదానాన్ని ఎవరు చేసినా కూడా వాళ్ళకి అమ్మవారి ఆశీస్సు పుష్కలంగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో కూడా ఈ ఆలయం మంచి అభివృద్ధిలోకి రావాలని అదేవిధంగా అమ్మవారి ఆశీస్సు మన నియోజకవర్గ ప్రజలందరికీ అందాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఆలయ కమిటీ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అమ్మవారి ఆలయం వద్ద ప్రతి శుక్రవారం సమాధాన కార్యక్రమాన్ని సంఘ ట్రస్టీ అయినటువంటి శ్రీరంగం రామాంజనేయులు అలాగే సురేష్ పాతూరు యూత్ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ప్రతి వారం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగానే ఈ వారం శుక్రవారం అలాగే గణతంత్ర దినోత్సవం అంటే మన భారతదేశం పుట్టిన రోజు మనల్ని మనం పరిపాలించుకునేటటువంటి ఒక మంచి రోజున శుక్రవారం కూడా రావడం దాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయం సేవకు చెందినటువంటి వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తూ డాక్టరేట్ కూడా పొందినటువంటి మిత్రులు వాసవి శెట్టి రామగోపాల్ అలాగే వారి శ్రీమతి ఈశ్వరి బాల వారి దంపతుల సౌజన్యంతో ఈ రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం దానికి మన మంత్రివర్యులు బైడిగొండ మాణిక్యాలరావు గారి ఆశీస్సులు కూడా ఇచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంటే బాగుంటుందని చెప్పడం ఆ విధంగానే ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల పునరుద్ధరణ కోసం ఆయన ఎంతో కృషి చేసి మంచి అందమైన ఆలయాలుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున మన గ్రామ దేవత అయినటువంటి పరుశురమ్మ వారి ఆలయాన్ని ఎంతో సుందరంగా ఎంతో పెద్దగా నిర్మాణం చేసి మన గ్రామం సుభిక్షంగా ఉండే విధంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మంచి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండే విధంగా ఉండే విధంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం దానికి వాతూరు యూత్ వారు నిరంతరం కూడా శ్రమపడి ఆలయ నిర్మాణంలో కానీ ఈ పక్కనే నిర్మాణం అవుతున్నటువంటి ఆడిటోరియం నిర్మాణంలో కానీ త్వరలో ప్రారంభం కానున్నటువంటి నిత్య అన్నదాన పత్రం నిర్మాణంలో కానీ నిరంతరం కూడా కృషి చేసి ఏదైతే ఈ ప్రతి శుక్రవారం అన్న సమారాధన చేస్తున్నామో దాన్ని ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఈ అమ్మవారి ఆలయంలో నిర్వహించే విధంగా వాళ్ళు కృషి చేయడం జరుగుతుంది. త్వరలోనే అమ్మవారి ఆశీస్సులతో మంత్రి గారి సహకారంతో వాతూరు యూత్ వారి కృషితోటి ఆ కోరిక కూడా నెరవేరి తాడేపల్లిగూడెం పట్టణంలో వరుసలమ్మ వారి ఆలయం వద్ద నిత్య అన్నదాన సత్రం కూడా నిరంతరం కొనసాగే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం కల్పించినందుకు బాతూరు యూత్ వారికి అలాగే మిత్రులు వాసిన శెట్టి రామగోపాల్ గారు అలాగే ఈశ్వరి బాల దంపతులు మరొకసారి ఈ అన్నదాన కార్యక్రమాన్ని సహకరించినందుకు బాతూరు యూత్ తరఫున మా తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.
పరవశమున ఘనముగ జాతర జరిపించేరు. పురజనులందరూ పరవశమున ఘనముగ జాతర జరిపించేరు. ఘటములాటలు డప్పుల మోతలు మేళతాళములు ముచ్చట గొలుపులు జగమేలు తల్లివి నీవేనమ్మా ఓ బలుసూలమ్మా కావుమమ్మా. భవబంధాలను విడిపించి ముక్తి మార్గమును చూపించవమ్మా జగమేలు.